సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, శ్రావణ శుక్రవారం స్పెషల్, అత్యాస కొత్త కోడలు మాయాగరిట. ఓ అందమైన ఊరు, అందులో అత్త సూర్యకాంతం గారింట్లో శ్రావణ శుక్రవారం రోజున కోడలు చంద్రకాంతం తులసికోట చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అది చూసిన అత్త సూర్యకాంతం, నా కోడలు బంగారం, పొద్దు పొద్దుగాల్నే లేసి పూజ చేస్తందంటే నేను సానా అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. చంద్రకాంతం వేడివేడిగా టీ చేసి అత్తకి మామకి భర్తకి ఇచ్చింది. సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో అమ్మాయి, ఈరోజు లక్ష్మీవ్రతం కాబట్టి కొత్త కోడలుగా లచ్చిందేవికి పాయాసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, భక్ష్యాలు, ఇంకా నీకిష్టమైన ప్రసాదాలన్నీ నువ్వే చేయాల అనడంతో చంద్రకాంత మొహం తెల్లబోయింది. మనసులో, ఏంది గీ వంటలన్నీ నేను చెయ్యాలా, నాకు వంట రాదని తెలిస్తే గీమ ఏమేమంటదో ఏమో. సరే సరే అత్తమ్మా అని కంగారుగా తన గదిలోకి వెళ్లి యూట్యూబ్లో ప్రసాదాలు ఎలా చెయ్యాలో సెర్చ్ చేస్తూ ఉంది. టీ తాగిన తర్వాత చంద్రకాంతం భర్త, మామ వాళ్ల పనుల మీద వాళ్ళు బయటికి వెళ్లారు. అంతలో బాగా టెన్షన్ పడుతున్న కోడల్ని చూసి వంట రాదన్న విషయం అర్థమై నవ్వుకొని తన పాత ట్రంకు పెట్టె నుండి ఒక గరిట తెచ్చి కోడలితో, ఇగో కోడలు పిల్ల, గీది మ్యాజిక్ గరిట, దీన్ని గిన్నెలో పెట్టి నువ్వు ఏ వంటకం అడిగినా గది వస్తది. దీంతో నువ్వు గా ప్రసాదాలన్నీ ఇట్టే చేసేయొచ్చు. గీ లోపల నేను పోయి సాయంత్రం పేరంటానికి ఇంటికి రమ్మని ముత్తైదులకి బొట్టు చెప్పొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గరిట వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంది గిది నిజమా, అయితే ఒకసారి టెస్ట్ చేస్తా అంటూ గరిటని ఒక గిన్నెలో పెట్టి, పులిహోర అనగానే పులిహోర వచ్చేసింది. అది చూసి పట్టరాని ఆనందంతో, హాయ్ గిరి మస్తుగుందే అనుకుంటూ అత్తగారు చెప్పిన ప్రసాదాలన్నీ చేసేసింది. ఆ తర్వాత మ్యాజిక్ గరిట పట్టుకున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. మా అత్తమ్మకి దీని విలువ తెల్వక గా డొక్కు పెట్టలో పెట్టుకుంది, దీంతో గిప్పుడు నేను బిజినెస్ షురు చేసి నేనేందో చూపిస్తా అంటూ ఆ గరిటని ఒక పెద్ద గిన్నెలో పెట్టి, 25 మందికి సరిపోయే పాయసం అనగానే పాయసం వచ్చింది. వెంటనే దాన్ని ఇంటి ముందు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. పాయసం ఘుమఘుమలకు అటుగా వెళ్తున్న జనం కొని తింటున్నారు. పాయసం రుచి ఆ నోటా ఈ నోటా పాకి జనం బాగా వస్తున్నారు. చంద్రకాంతం బాగా సంతోషిస్తుంది. అలా అమ్మగా చివరికి పాయసం కొద్దిగానే మిగిలింది. కాని జనం చూస్తే ఇంకో 25 మంది దాకా ఉన్నారు. అప్పుడు, అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా, మంది మస్తుగా పోగైండ్రు, నేనిప్పుడే లోపలికి పోయి గరిటతో గిన్నెలోనే పాయసం నింపుకురావాలే అని ఆ పాయసం గిన్నెలోనే గరిట పెట్టి, పాయసం అంది. రాలేదు. మళ్ళీ గరిట పెట్టి, పాయసం అంది. ఈసారి కూడా రాలేదు. చంద్రకాంతానికి కంగారు మొదలైంది. గిదేంది గిది పనిచేయట్లే, ఏమాయే దీనికి, వామ్మో మంది మస్తుగుండ్రు, పాయసం అయిపోయిందని చెప్తే గా వచ్చే పైసలు కూడా పోతాయి అనుకుంటూ, గిప్పుడు నా దిమాక్ వాడి మస్తు పైసలు సంపాదిస్తా అంటూ ఆ మిగిలిన పాయసం గిన్నెలో 25 మందికి సరిపడా నీళ్లు కలిపి ఆ కంగారులో పంచదారకి బదులు ఉప్పు ఇంకా ఏవేవో కలిపి మళ్లీ ఆ పాయసం అమ్మడం మొదలుపెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు మొదలయ్యాయి. దీంతో అందరూ చంద్రకాంతం మీద గొడవకు దిగారు. అప్పుడే వచ్చిన అత్త సూర్యకాంతంకి క్షణంలోనే విషయమంతా అర్థమయ్యింది. అత్తను చూసి భయంగా, అది 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 అత్తమ్మా అంటుంటే, ముందు వాళ్ల పైసలు వాళ్ళకిచ్చేయ్ అంది.
డబ్బులు తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. గా గరిట రోజుకి ఒక వంటకానికి ఒక్కసారే పనిచేస్తది గా ముచ్చట చెప్పడం యాద్మర్చిన. అది విన్న చంద్రకాంతం మళ్లీ తెల్లబోయి మనసులో సావుకబురు సల్లగా చెప్పినట్టు ఈ విషయం గిప్పుడు అజెప్పుడు అనుకుంటూ ఉండగా, ఆశ ఉండొచ్చుగాని అత్యాస ఉండకూడదమ్మాయి. రేపట్నించి నువ్వు వంట నేర్చుకుని నువ్వే చేయాలా అంటూ గరిట తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏంది వంట నేర్చుకోవాలా? గీరోజే చంద్రకాంతం పొద్దున్నే లేచి స్నానం చేసి తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న తనకిష్టమైన అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతూ ఉంది. వామ్మో, ఈరోజేంటి నేను ఇంత అందంగా కనిపిస్తున్నాను? ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి నా అందం గురించి. అది చూసిన ఆమె అత్తగారు సూర్యకాంతం మూతి తిప్పుకుంది. గిసోంటి అందగత్త గీ ఇంటికి కోడలిగా రావడం అంటే నా మొగుడు ఎంత కిస్మత్ చేసుకొని ఉండాలి. మేకప్ చేసుకుంటూ అస్సలు అత్తగారిని పట్టించుకున్నట్టే చేస్తుంది. తనని అలా పట్టించుకోకుండా ఉన్న కోడల్ని చూస్తే సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు చూడుగా అద్దానికి బల్లిలా వెతుక్కుపోవడమే తప్ప జర అత్తగారికి ఇటు వచ్చి సాయం చేద్దామన్న జాస ఈ పొల్లకుండానే ఉండదు. పొద్దున్న లేచిన కానుంచి పొద్దుగుంకేదాకా గదే పన. మాయదారద్దం మాయదారద్దం అది పాడైతే కానీ దాని పీడ పోద్ది అనగానే పెళ్ళున చంద్రకాంతం ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఇంతసేపు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడుకుంటున్న చంద్రకాంతం అద్దం పగిలిపోవడంతో దిగులు పడిపోయింది. మా పుట్టింటి నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న ఖరీదైన అద్దం ఎవరు కళ్ళు పడ్డాయో, ఎవరు ఏడుపు తగిలిందో అంటూ లబో దిబో మంది. అది చూసి ఆనందిస్తున్న సూర్యకాంతం కొడల దగ్గరకొచ్చి, ఊకో అమ్మా, నీ అందానికి గా అద్దం మాత్రం ఏం చేస్తా చెప్పు, పెద్దలవ్వక నీ అందాన్ని చూస్తూ అది ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అంటూ వెటకారం చేసింది. ఆ రోజు మొత్తం పాపం చంద్రకాంతానికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు, ఆలోచన మొత్తం పగిలిపోయిన ఆ అద్దం మీదే ఉంది. కోడలు అద్దం గురించి మరీ ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన సూర్యకాంతం కోడల్ని ఓదార్చడానికి వెళ్ళింది. ఊకో అమ్మా, ఏడుస్తే గా పగిలిపోయిన అద్దం తిరిగి వస్తుందా ఏంది? నా మాటిని, నా దగ్గరున్న అద్దం తెచ్చిస్తా, నువ్వు కొత్తది కొనుక్కునేదాకా దాన్ని వాడుకో అంటూ కోడలికి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అద్దాన్ని తీసిచ్చింది. ఇగో గిది ఒక మ్యాజిక్ మిర్రర్, నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న అద్దం. గిన్నెల నీకు నువ్వు కావాల్సినంత అందంగా కనపడతావు. దీని గొప్పతనం ఏందంటే నువ్వు గిన్నెల చూసుకుంటూ ఎవరన్నా తలుసుకున్నావు అనుకో, నీకు వాళ్ళ రూపం వస్తుంది. అందుకే జర జాగ్రత్త, నువ్వు గీ అద్దం ముందు కూసోని ఏ కుక్కనో కోతినో ఊహించుకుంటే గా తర్వాత చేసేదేం లేదు, ఆ సక్కసోల్లో జూవోల్లో వచ్చి పట్టుకపోతావు నిన్ను అంటూ ఆ అద్దాన్ని చంద్రకాంతం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ పాత అద్దం ముక్క మ్యాజిక్ మిర్రరా? మరి గిట్ల నిజంగా అంత మ్యాజిక్కే ఉంటే గీమ గిట్ల ఎందుకుండిపోయింది అనుకుంటూ దానివైపు చూసింది. అయినా ఈ ముసళ్ళన్నీ గిట్లనే చెప్పు దితి, నేను కత్రినా కైఫ్ లాగా కనపడాలనుకుంటే కనిపిస్తానా అంటూ అద్దంలోకి చూసుకుంది. షాక్! ఒక్కసారి ఆ అద్దంలో కత్రినా కైఫ్ లాగా మారిపోయిన తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. అలా అద్దంలోకి చూసుకుంటున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఈ అద్దం నిజంగానే మ్యాజిక్ మిర్రర్ కాబట్టి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టిన అత్త పని పట్టి ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది. మరుసటి రోజు సూర్యకాంతం భర్త సుబ్బారావు ఇంటి నుంచి బయటకి వెళ్ళగానే చంద్రకాంతం ఆ అద్దంలోకి చూస్తూ, నేనిప్పుడు మా మామగారిలాగా మారిపోవాలి అనుకుంది. అనుకున్న వెంటనే చంద్రకాంతం సుబ్బారావులా మారిపోయింది. అలా సుబ్బారావులాగా మారిపోయిన చంద్రకాంతం గట్టిగా అత్తని కేకేసింది. ఓ కాంతం, కాంతం, ఏడున్నావే, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అది విని పరుగు పరుగున వచ్చింది సూర్యకాంతం. ఏందే చింపురు మొహం వేసుకొని కంచరగాడలా చూస్తున్నావేంది, లోపల పోయి నిన్న నేను ఇచ్చిన పైసలు తీసుకురా అంటూ గద్దించింది.
పాపం సూర్యకాంతం తలదించుకుని లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. ఆ డబ్బు తీసుకుని చంద్రకాంతం బయటకు వెళ్ళిపోయింది. తన అత్తని తెలివిగా బోల్తా కొట్టించినందుకు, అత్తని హాయిగా తిట్టేసినందుకు, చేతి నిండా డబ్బులు దక్కించుకున్నందుకు చాలా ఆనందపడింది. ఆ డబ్బుతో హాయిగా తనకు కావలసిన పట్టు చీరలు కొన్నది, మల్టీప్లెక్స్లో సినిమాలు చూసింది, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తనకు కావలసిన ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇలా రోజు మామగారు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం మామగారులాగా మారి అత్తగారి మీద రివెంజ్ తీర్చుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చంద్రకాంతం మామగారు చాలా కోపంగా బయట నుంచి వచ్చారు. దునియా పూరా ఖరాబ్ అయింది, పైసలు తీసుకునేటప్పుడు ఇస్తాన్నా అంటాడు, తీరా పోయి అడుగుతుంటే ఇచ్చేసినా కదన్నా అంటాడు, నాకేదో దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతుండు ఒక్కొక్కడు అంటూ కోపగించుకుంటున్నాడు. తన భార్యని పిలిచి, ఇగో కాంతా, మొన్న నీకు ఇచ్చినగా పైసలున్నాయిగా, లోపల పెట్టామని ఇచ్చినగా, గై తీసుకోండి రా, ఇప్పుడు వాటితో పనిపడ్డది అంటూ అడిగాడు. అది విన్న సూర్యకాంతం ఆశ్చర్యంగా, గా ఊళ్ళో వాళ్ళు అన్నాం కాదు, నీకు నిజంగానే దిమాగ్ పోయింది, గా డబ్బు ఆ రోజే నీకు ఇచ్చేసినగా అని చెప్పింది. నాకెక్కడిచ్చినావే? వామ్మో బలేటోడుగు నువ్వు, గా రోజు కోపంగా ఉర్రుకుంటూ రాలేదా, ఆ రోజేగా అడగగానే మొత్తం ఇచ్చేసిన, ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి? ఇదంతా వింటున్న చంద్రకాంతం పక్కనుండి నవ్వుకుంటోంది. మరుసటి రోజు ఇంటి నుంచి సుబ్బారావు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఎప్పట్లాగా సుబ్బారావులాగా మారిపోయి సూర్యకాంతాన్ని ఏడిపిస్తోంది. ఇంతలో తన పైకండువా మర్చిపోయిన సుబ్బారావు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ తనలాగా ఉన్న మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు సుబ్బారావులని చూసి సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది. ఇద్దరిలో తన భర్త ఎవరో తెలియలేదు ఆమెకి. ఇంతలో, నేను అసలు సుబ్బారావుని అంటే కాదు, నేనే అసలు సుబ్బారావుని అని ఇద్దరూ కొట్టుకోబోయారు. వీడెవడో నా వేషం కట్టి మోసం చేస్తున్నాడు, వీడే అందరి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు తీసుకుని నేనే తీసుకున్నానని అనుకునేలా చేస్తున్నాడు. సూర్యకాంతానికి విషయం అర్థమయ్యింది, కానీ కొడలికి బుద్ధి చెప్పాలని, మీలో నిజమైన నా మొగునికి నా ముట్టికాయ ఎట్టుంటదో బాగా తెలుసు, ఇద్దరికి రెండు ముట్టికాయలు ఇచ్చానంటే గప్పుడు వస్తాడు బయటికి నా మొగుడు అంది సుబ్బారావులా మారిన చంద్రకాంతం. గట్టిగా తన చేతి వేళ్లతో కోడలి నెత్తి మీద ఒక్క ముట్టికాయ ఇచ్చింది. చచ్చండ్రు బాబోయ్ అంటూ రంకెలు వేసింది చంద్రకాంతం. వామ్మో, దీని ముట్టికాయ తిండం కట్టే పారిపోడం అయ్యో అనుకుంటూ పరిగెత్తిపోయాడు సూర్యకాంతం అసలు భర్త. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ మిర్రర్ని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టగానే ఆ మ్యాజిక్ విడిపోయి చంద్రకాంతం మరలా తన అసలు రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన సుబ్బారావు, అంటే ఇన్ని రోజులు నా డబ్బులు కాజేసింది నువ్వా అంటూ కొడల వైపు కోపంగా చూశాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ తలదించుకుంది చంద్రకాంతం. క్షమించడం కాదు, ఈ రోజు నుంచి ఇంటి పని మొత్తం నువ్వే చేయాలా అంటూ కోడలు చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చింది.